జమ్మికుంట పోలీస్ స్టేషన్ను హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ సందర్శించారు. హుజూరాబాద్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జమ్మికుంటకు వచ్చిన ఆయనకు పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించిన ఏసీపీ పెండింగ్ కేసుల పురోగతి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణంలో గతంలో 2 సంవత్సరాల కాలం సీఐగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఇక్కడి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. జమ్మికుంట పట్టణంలో ప్రధానంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను కానీ, ఇసుక మాఫియాను కానీ అరికట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో పోలీసులందరూ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజాసేవలో తాము ఎప్పుడూ ముందుండమని, ప్రజలు కూడా తమ సమస్యలను నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలు కూడా శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని సూచించారు. నేను గత 3 రోజుల క్రితం ఏసీపీ హుజూరాబాద్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఇన్స్పెక్టర్గా మీ అందరికీ సుపరిచితమే. ఒక ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ఇక్కడ చేయడం జరిగింది. సో ప్రియారిటీస్లో భాగంగా మెయిన్ ల్యాండ్ ఆర్డర్ ఒకటి, తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒకటి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జమ్మికుంట పట్టణం లోపల, తర్వాత ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏమి జరగకుండా అన్ని చర్యలు తీసుకోబోతున్నా. దాంట్లో ఇప్పుడు కొత్తగా రవి ఇన్స్పెక్టర్ ఇక్కడ వచ్చారు, ఆయన కూడా సీజన్డ్ ఆఫీసర్.